సెలవుల్లో విశాఖ వాసుల్ని అలరించేందుకు హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ వారి వైజాగ్ ఎక్స్పో సిద్ధమైందని నిర్వాహకులు తెలిపారు. విశాఖ మద్దెలపాలెం ఏయు గ్రౌండ్లో నిర్వాహకులు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయమైన దేశాలలో ఒకటైన న్యూ దుబాయ్ సిటీ రోబోటిక్ యానిమల్ జూ, మడగాస్కర్ ప్రదర్శన ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విండ్మిల్, అల్లావుద్దీన్, సునామీ, క్యూట్ కొలంబస్, స్క్రీమ్ టవర్, టెక్నోజియం, ఫోన్ సూపర్ డ్రాగన్, మేరీ గో రౌండ్, స్నో డీజే వరల్డ్, టెక్నోజియంతో చిన్నారులు యువతను ఆకట్టుకునే విధంగా 25 అమ్యూజ్మెంట్ రైడ్లు ఉంచామని అన్నారు. ఈ టెక్నో ఎక్స్పో ప్రధాన ద్వారం వాటర్ ఫౌంటైన్ థీమ్తో అందరినీ ఆహ్వానం పలుకుతుందని తెలిపారు. ఎగ్జిబిషన్లో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్లాస్టిక్ మరియు వాటర్ ప్యాకెట్లను నిషేధించాలని నిర్ణయించామని అన్నారు. ఎగ్జిబిషన్ లోపల మొత్తం దుమ్ము ధూళిని నియంత్రించేందుకు ప్రత్యేక మ్యాట్ను అమర్చడం జరిగిందని అన్నారు. 100కి పైగా స్టాళ్లతో ఏర్పాటు చేయబడిన ఈ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ వారి వైజాగ్ ఎక్స్పోను విశాఖ వాసులంతా వచ్చి సందర్శించాలని నిర్వాహకులు కోరారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన విశాఖ నగరంలోని ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఈ వైజాగ్ సమ్మర్ ఎక్స్పోని ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి హాలిడేస్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈరోజు ఆదివారం పురస్కరించుకొని సందర్శకులతో అక్కడి కొంచెం ఎక్కువగానే ఉంది. కానీ ఎంతమంది వచ్చినా వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా వారికి కావాల్సినటువంటి చర్యలన్నింటినీ కూడా మేము తీసుకోవడం జరిగింది. అంటే వారికి కావాల్సినటువంటి పార్కింగ్ సదుపాయాన్ని ముఖ్యంగా ఏర్పాటు చేశాము. అంటే ఈ ఎగ్జిబిషన్కి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత కార్ పార్కింగ్, టూ వీలర్ పార్కింగ్ వ్యవస్థ మేము కల్పిస్తున్నాము. అదేవిధంగా ఎగ్జిబిషన్ టికెట్ కూడా 60 రూపాయలకే చేయడం జరిగింది. 60 రూపాయలు టికెట్ తీసుకున్న వారికి రోబోటిక్ యానిమల్ ఉచితంగా చూసే అవకాశం కల్పించాము. అదేవిధంగా మాడ్గాస్కర్ షో ఉచితంగా చూసే అవకాశం కల్పించాము. అదేవిధంగా సైట్ షోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉచితంగా చూసే వాళ్ళకి చేయడం జరిగింది. ఈ ప్రదర్శనలో మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా విండ్ మిల్ అనే ఒక కొత్త ఐటమ్ ఇక్కడ పెట్టడం జరిగింది. అమ్యూజ్మెంట్ రైడ్ అది. దాంతోపాటు సునామీ, టెక్నో జంప్, స్క్రీమింగ్ టవర్, అంటే రకరకాలుగా 27కు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ పెట్టాము. అదేవిధంగా 200కు పైగా స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్లో కొంచెం మార్పు చేస్తూ ఉన్నాము. అంటే రేపటి నుంచి ఈ హాలిడేస్ని పురస్కరించుకొని ఎగ్జిబిషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం జరుగుతుంది. 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని మీ ద్వారా మేము తెలియపరచుకుంటూ మరో గమనిక, ఈ కొన్ని రైడ్స్కి ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. అది మా వెబ్సైట్లో మేము రేపటి నుండి ప్రచురిస్తాము. అది చూసుకొని వాళ్ళు ఎవరైనా సరే అమ్యూజ్మెంట్ రైడ్స్ అయితే విండ్ మిల్ ఇవన్నీ ఉన్నాయో, ఎందుకంటే తక్కువ కెపాసిటీ, అంటే దీనికి ఒకరోజుకి మ్యాక్సిమం 200 మంది కంటే కూడా ఎక్కువ మంది ఎక్కించలేము మేము. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్ ఉంటే వాళ్ళు వచ్చి డే టైంలో కూడా ఎంజాయ్ చేసే విధంగా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా మీ ద్వారా మేము తెలియపరచుకుంటాం.